సహజం. పట్టణ ప్రాంత ఓటర్కి పేపర్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ప్రచార ఇంపాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవాళ యోగి వేమన విగ్రహం తీసేశారు, యోగి వేమన యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టారు. రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టారు ఏంటి అన్నటువంటిది రాయొచ్చు. ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఎన్టీఆర్ విగ్రహం ఉందా లేదా, డాక్టర్ ఎన్టీఆర్ది అన్నటువంటి దాన్ని ఎవరు టచ్ చేస్తారు? వాస్తవంగా ఇక్కడ విగ్రహం పెట్టేశారు, ఉన్నది తీసేశారు వేమన గారిది. వాస్తవంగా ఏంటి అసలు సీను, నాలుగు లైన్ల రోడ్డు లాగా చేసుకొచ్చారు. అక్కడ ఎక్కడో మూలనున్న యోగి వేమన విగ్రహం తెచ్చి ముందు పెట్టారు గేట్ ఎదురుకుండా. దాని గేటు ముందు పెట్టేశారు యోగి వేమన్ది, అసలు తీసేశారు. లోపల మధ్యలో పెట్టిన విగ్రహం తీసుకొచ్చి ఎదురుకుండా పెడితే అది తప్పు కింద రాసుకొచ్చారు. ఇది అక్కడ ఉన్నోడికి ఆ యూనివర్సిటీలో వెళ్లే వాళ్ళకి ఫస్ట్ ఎదురుకుండ కనబడగానే, యోగి వేమన కనబడగానే బాగా కనబడుతుంది, మంచిగా చేశారు అనేది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం కనబడుతుంది? దుర్మార్గం చేసేసారు చూసావు అనిపిస్తుంది. మొన్న విగ్రహం తీసారంట, మన పేరు మార్చేసారు ఎన్టీఆర్ ఇప్పుడు విగ్రహాలు తీసేస్తున్నారు, ఇదేం పాలన అనుకుంటారు జనరల్ గా. పేపర్ ఇంపాక్ట్తోనే ఇక్కడ వీళ్ళ ఇప్పుడు వార్తల ఉద్దేశం కూడా అదే. మీరు చూస్తే ఈనాడు జ్యోతి రోజు ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ మ్యాక్సిమం 90% వార్త ఒకటే, దానిని వక్రీకరించి రాసేటువంటి విషయంలో పోటీ పడి రాస్తున్నారు, వ్యూహాత్మకంగా రాస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఓటర్ల తేలింది, ఒరిజినల్గా ఏంటి దగ్గర దగ్గరగా 11-20 లక్షల ఓట్లు దొంగ ఓట్లు బయటపడ్డాయి, తీసేశారు. తొలగించారు అనే దాన్ని హైలైట్ చేయకుండా.